हेलो फ्रेंड्स, वेलकम टू द ग्लैम व्लॉग्स। मैं ना चैनल ने कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी। ई रोजु मनं पोट्लकाय पेरुगु पच्चड़ी एला तयारु चेसुकोवालो, दानि तयारी विधानं एंटो तेलुसुकुंदां। इदि चाला टेस्टीगा उंटुंदंडी। इदि कुडुमुल्लोकि अयिना अन्नंलोकैना कलुपुकोनि तिंटे चाला बागुंटुंदि। स्टव मीद गिन्न पेट्टि आ गिन्न वेडायाक कोंचेम आयिल वेसुकोंडि। आयिल वेडैन तर्वात इप्पुडु दींट्लो ओक टेबुल स्पून आवालु वेसानु। आवालु अला चिटपटलाडिन तर्वात इप्पुडु इंको टेबुल स्पून जीलकर्र वेसुकोंडि। अवि रेंडु कोंचेम मनकु नीट्गा फ्रई अयिपोवालि। अवि फ्रई अयिपोयाक कदा इप्पुडु मनं चिन्नगा कट चेसुकुन्न ओक आनियन्स् नि याड् चेस्तुन्नानु। ओक उल्लिगड्डनि तीसुकोनंडि, कोंचेम पेद्द सैजुदि। अला नीट्गा सन्नगा तरुक्कुन्नानु। अभी मन की कुछ रोस्ट अवाली आनियन अने मन की गोल्डन ब्रउनिश कलर वे अला वे वरक वाट मन अला वेस्तू उ इप्ड दींट टेबल स्पून अल्लम पेस्ट वैसा। अल्लम पेस्ट स्मेल अंत कोई सुवासनला वेवर की मन दी फ्रई चवाली अला चूसारा। ओके इप्ड मन फ्रई अमेम पसपा इप्पुड दींट्लो मनं पोट्लकायल मुक्कल्नि याड् चेसुकुंदामु। ई पोट्लकाय मुक्कल्नि नेनु नीट्गा कट् चेसुकुन्नानु। कट् चेसि ఒక 15 మినిట్స్ పాటు చాలా ఉడకపెట్టానండి దీని। మనకు ఉడకపెట్టుకుంటేనే ఇవి చాలా బాగా వస్తుంది। పొట్లకాయ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని ఉడకపెట్టుకొని వేసుకోవాలి। ఇలా మొత్తం నీటిగా మిక్స్ చేసేసేయండి। ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చకారం యాడ్ చేస్తున్నాను। కారంతో అంత టేస్టీగా ఉండదండి, ఖచ్చితంగా మీరు పచ్చకారమే వేసుకోవాలి, పచ్చకారంతోనే టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ చేసేసేయండి। పొట్లకాయలో పచ్చకారం చాలా బాగుంటుందండి, कलर कूडा मनकि ग्रीन ग्रीन गा उंटुंदी। कारं वेस्ते कोंचेम रेड्डिश ला अयिपोतुंदी कदा, पच्चिकारंतो चाला बागुंटुंदी। इला नीटगा मोत्तं मिक्स चेसेयंडी। मीरु अन्नी पोट्लकायलु तीसुकुंटारो दानिकि तग्गट्टुगा मीरु पच्चिकारं याड् चेसुकोवाली मीकु रुचिकि सरिपडा। चूसारा इला नीटगा मिक्स चेसुकुन्नानु। इप्पुडु कोंचेम साल्ट् वेस्तुन्नानु। साल्ट् कूडा मी रुचिकि तग्गिनंत मीरु वेसुकोंडी। ఇది చాలా సేపు అలా మగ్గుతూ ఉండాలండి, మీరు తొందరగా చేయకూడదు। ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం పేషెన్స్ గానే ఉండాలి। చూసారా ఇది మనకి చాలా బాగా ఉడికిపోయింది। ఒక ముక్క తీసుకొని మీరు చేతితో ఇలా అని చూసారంటే మీకు అర్థమైపోతుందండి అది ఉడికిందా లేదా అని। ఇప్పుడు దీంట్లో నేను సొంటి ఆవాల పొడి వేస్తున్నానండి। సొంటి మీకు ఎక్కడైనా దొరుకుతుంది, అలాగే ఆవాలు సొంటి రెండు కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఆ మిక్సర్ ని యాడ్ చేశాను। ఇది మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు వేసుకోవాలండి, దీంతోనే పొట్లకాయ పెరుగు పచ్చడికి రుచి అనేది ఉంటుందండి। సో మీరు దీన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా వేసుకోవాలి। అలా వేసేసుకున్న తర్వాత దీని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పెరుగు యాడ్ చేస్తూ మొత్తం మిక్స్ చేసేయండి। అలాగా లాస్ట్లో అది చల్లారిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మీరు పెరుగు యాడ్ చేసుకోవాలండి। వేడి మీద యాడ్ చేసుకోకూడదు, చల్లారిన తర్వాతే మీరు పెరుగు యాడ్ చేసుకోవాలి। మనకి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి, తింటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద గ్లామ్ వ్లాగ్స్।